అభిమానులందరికీ చిరెత్తుకొచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఏం చేశారో తెలుసా? రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో రాధేకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా పూర్తయిపోయింది. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రౌత్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, బాలీవుడ్ బామ్మ కృతి సనన్ సీత పాత్రలో, ఇక రావణుడి పాత్రలో చూసుకుంటే గనక సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మరి వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులందరూ కూడా హోప్స్ బాగానే పెట్టేసుకున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కేజీఎఫ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. ఇక ఈ సినిమాకి సలార్ అనే టైటిల్ని కూడా పెట్టేశారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఇలాగా వరుస సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అభిమానులందరూ కూడా నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు అనేది చూస్తే నిజం చెప్పాలంటే కోపంగా ఉన్నారని చెప్పుకోవాలి. యువీ క్రియేషన్స్ బ్యానర్లో రాధేశ్యామ్ సినిమా పూర్తయిపోయింది. కానీ ఈ సినిమా గురించి ఇంతవరకు ట్రైలర్ కానీ టీజర్ కానీ కనీసం పాటలు కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు చిత్ర బృందం. దాంతో అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా నిద్రలే యువీ క్రియేషన్స్ అని చెప్పి ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ చూస్తుంటేనే అభిమానులందరూ కూడా యువీ క్రియేషన్స్ పై ఎంత కోపంగా ఉన్నారో తెలుస్తుంది. మరి యువీ క్రియేషన్స్ ఈ ట్వీట్ చూసైనా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో వేచి చూడాల్సిందే. బాలకృష్ణ హీరోగా